प्रेमधारा राकड़ ध्वनि बाइबिल समयम बाइबिल समयम गंभीर समयम वचन परंपर ध्यानांश समयम बाइबिल समयम गंभीर समयम दैव सन्निधि की अनुबंध समयम बाइबिल समयम बाइबिल समयम बाइबिल समयम बाइबिल समयम समाधान समयम విశ్వవాణి రేడియో స్వార్త పరిచర్యలో దరిదాపు 20 సంవత్సరాలు మీడియం వేవ్లో వచనం వెంబడి వచనం బైబిల్ అధ్యయన కార్యక్రమం ప్రేమధార, అదేవిధంగా షార్ట్ వేవ్లో యేసు అనుచరులు రేడియో పరిచర్యలో రాకడ ధ్వని వర్తమానికులుగా తెలుగు ప్రజల ఆధ్యాత్మిక జీవితాలకు గొప్ప మేలుకొలుపు కలిగించిన దైవ సేవకులు సహోదరులు జోషి అన్నగారు. దేవుని ఏర్పాటు ప్రకారం టీవీ పరిచర్యలో కూడా బైబిల్ సమయం సమాధాన సమయం కార్యక్రమాల ద్వారా గత 12 సంవత్సరాలుగా ఆయన పరిచర్యలో వాడబడుతూ టీవీలో సహితం ఈ తెలుగు ప్రపంచంలోనే ఎవ్వరూ ఎక్కడా బోధించని విధంగా మొట్టమొదటిసారిగా వచనం వెంబడ వచనం బైబిల్ అధ్యయనం చేస్తూ ఇప్పటి వరకు 16 పుస్తకాలు పూర్తి చేయడానికి దేవుడు తన కృపను చూపారు. ఏదైతే బోధించారో దాని ప్రకారం జీవిస్తూ వచ్చిన సహోదరులు జోషి అన్నగారి సేవా జీవితంలో ఎన్నో ఆత్మలు రక్షించబడ్డాయి. వారి సేవా ఫలితంగా వారి పెద్ద కుమారుడు సహోదరుడు జాన్ స్పర్జన్ గారు సేవలో ఉన్నారు. వారు మీకు సుపరిచితులే. తదుపరి వారి చిన్న కుమారుడు సహోదరుడు భక్త సింగ్ గారు తన యవ్వన జీవితాన్ని ప్రభు సేవకు సమర్పించుకుని పరిశుద్ధాత్మ ప్రేరణతో సమాధాన సమయం అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ఒక నూతన విధానంలో ప్రధానంగా యవ్వనస్తులను ఉద్దేశిస్తూ బోధించడానికి మీ ముందుకు వస్తున్నారు. ఈ యవ్వన టీవీ వర్తమానికులు సహోదరులు భక్త సింగ్ గారి పరిచర్య విషయమై ప్రార్థిస్తూ ప్రార్థనాపూర్వకంగా ప్రతి వర్తమానాన్ని వినండి, వీక్షించండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు సండే, ఆదివారం, పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినం. మీ సంఘాలకు మీరు వెళ్ళారా? లేదు బాబు, లేదు అన్నయ్య, ఏం సంఘాలు? మా జీవితాలు ఎన్నో కష్టాలు ఉన్నాయి, మా జీవితాలు ఎన్ని నష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అవిటి నుంచి బయటకు రావడానికే సమయం లేదు, ఇంకా సంఘాలకు వేం వెళ్తాము అని ఆలోచిస్తుండొచ్చు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, పార్ట్ టైం క్రిస్టియన్స్ కెనాట్ డిఫీట్ ఫుల్ టైం డెవిల్స్. అవును కదా? పండగల క్రైస్తవుల్లాగా జీవించి మన జీవితాల్లో అన్ని కష్టాలు పోవాలంటే ఎలా పోతాయి? పోవు కదా. పండగల టైంకి వచ్చి వాక్యాన్ని వినేసి నేను క్రైస్తవుణ్ణి, నేను విశ్వాసిని అనుకొని మనం అనుకుంటే మన జీవితాల్లో కష్టాలు పోవు.
నాతో పాటు మత్తయి సువార్త 13:22 చూడండి. ముళ్ళ పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఇహక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడవును. వాక్యాన్ని వింటున్నాము, అన్నీ చేస్తున్నాం, కానీ మన కష్టాలలో ఆ వాక్యాన్ని మనం మర్చిపోతే నిష్ఫలుడుగా అన్ఫ్రూట్ఫుల్ పీపుల్గానే మనము జీవిస్తుంటాం. అలా మనము జీవించకూడదు. వాక్యంలో వెళ్లే ముందు ఒక పాటని విందాం. విన్నారు కదా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినంలో ప్రభువా మేము ఎంత పరిశుద్ధంగా జీవిస్తున్నామో అనేది మమ్మల్ని మీరు ప్రశ్నించుకునే జ్ఞానాన్ని మాకు మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాం. మీరు పరిశుద్ధులు గనుక మేము కూడా పరిశుద్ధులుగా జీవించాలనే జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని మేము వేడుకుంటున్నాం. జీవితము ఒక పరుగు పందెంలో మేము పడిపోయిన విషయాలలో ప్రభువా తిరిగి లేవాలి అనే ఆశ, తిరిగి లేచినప్పుడు నా దేవుడు నా కుడి హస్తాన్ని పట్టుకొని నన్ను లేపుతాడు అనే నమ్మకము మాకు మీరు ప్రసాదించమని మేము వేడుకుంటున్నాం. మా మనసులు విరిగిన, మా హృదయాలు నలిగిపోయిన ప్రభువా, నా దేవుడు నన్ను ప్రేమించే దేవుడు నాతో ఉన్నాడు అనే నమ్మకాన్ని మాకు మీరు ప్రసాదించమని మేము వేడుకుంటున్నాం. ప్రభువా ఏ విధమైన పరిస్థితుల్లో అయినా ప్రభువా మీ యందు నమ్మకంగా మేము జీవించే జ్ఞానాన్ని మాకు మీరు ప్రసాదించమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. ప్రభువా వాక్యాన్ని బోధించే ముందు వాక్యాన్ని వాక్యంలాగా బోధించే జ్ఞానాన్ని కూడా నాకు మీరు ప్రసాదించమని వేడుకుంటున్నాం. మనుషుల్ని మబ్బు పెట్టే విధంగా కాకుండా ప్రభువా మనుషులు హృదయాలు మార్చే విధంగా ఈ వాక్యం ఉంటుందని నేను నమ్ముచున్నాను. ఈ కొద్దిపాటి ప్రార్థనని మీరు ఆలకించమని, నా ద్వారా మా ద్వారా ఏమైనా తప్పులు అవుతుంటే మమ్మల్ని మేము పరీక్షించుకొని పశ్చాత్తాపపడి మిమ్మల్ని మా సొంత రక్షకునిగా అంగీకరించే విధంగా మా జీవిత పరుగు పందెంలో అలాంటి విధంగా మేము జీవించేలాగున మమ్మల్ని మీరు నడిపించమని వేడుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రార్థనలో నాతోని ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. జీవితము ఒక పరుగు పందెం రెండవ భాగం మనము వివరించుకుంటున్నాం. దానిని ఒక వీడియో ద్వారా నేను వివరించాను. ఆ వీడియోని మరొకసారి చూద్దామా. ఇక్కడ మీరు చూస్తున్న దృశ్యం 2008 బిగ్ 10 ఛాంపియన్షిప్ 600 మీటర్ల పరుగు పందెం. ఈ పరుగు పందెంలో హీదర్ డార్నిడెన్ అని ఒక స్త్రీ, మినెసోటా అనే ప్రాంతానికి చెందిన స్త్రీ, తన సొంత ప్రజల ముందు పరిగెత్తుతుంది. పరిగెత్తుతూ ఏం జరిగింది చూడండి. అక్కడ తాను కాళ్ళు తట్టి కింద పడిపోయింది. కింద పడ్డప్పుడు తను ఏమి చేసింది? చింతతోని అటు ఇటు తిరిగి చూడలేదు. అయ్యో నేను ఇంత దూరం పరిగెత్తానే అని బాధపడి వెనుకకి తిరిగి చూడలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచుకొని ముందుకు పరిగెత్తడం ప్రారంభించింది. పరిగెత్తడము ఎలా ప్రారంభించింది? 2వ స్థానానికో 3వ స్థానానికో తను పరిగెత్తలేదు, మొదటి స్థానానికి తాను పరిగెత్తింది. పరిగెత్తి తాను దేవుని కృపతోని విజయము అందుకుంది ఆ స్త్రీ. అదేవిధంగా మన జీవితాలలో కూడా ఈ జీవితము ఒక పరుగు పందెము లాంటిది. మనము కష్టాలలో ఉన్నా, మనము నష్టాలలో ఉన్నా, మనం బాధలలో ఉన్నా, ఒక్కొక్కసారి దేవుడు ఆ కష్టాలని ఎదుర్కొని శక్తి ఇస్తాడు. అదేవిధంగా ఆ కష్టాలని జయించే మార్గాన్ని కూడా మనకు దేవుడు చేతి పెడతాడు. ఏ విధంగా అయితే హీదర్ డార్నిడెన్ తను కింద పడ్డ లేచి గెలిచిందో అదేవిధంగా దేవుడు మనకు కూడా
విజయము అందిస్తాడు. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచువారు ఎందే నేను సమస్తమును చేయగలను అనే మాట రాయబడ్డది. ఇంగ్లీష్లో ఇంకా అద్భుతంగా రాయబడ్డది, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ అనే మాట. దేవుడు ఏ విధంగా అయితే హిదర్కి విజయం అందించాడో దేవుడు మనకు కూడా ఆ విజయాన్ని అందిస్తాడు. దేవుడి నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా, వీడియో చూసినప్పుడు చాలామందికి ఏమనిపించింది, తను పడిపోయింది ఇకే గెలుస్తుందిలే, తనతో పాటు పరిగెత్తుతున్న వారికి చిన్న సంతోషం వాళ్ళ మనసుల్లో కలిగి ఉండొచ్చు. అబ్బో తను పడిపోయింది ఇక మేమే గెలవచ్చు అని ఆలోచించుండొచ్చు. కానీ తను పడిపోయినప్పుడు ఏం చేసింది తాను చింతించలేదు. ఇంత దూరం నేను పరిగెత్తాను అని వెనకకి తిరిగి చూడలేదు. ఒక విశ్వాసంతోని అడుగు ముందుకు వేసింది. ఆ అడుగు ముందుకు వేసినప్పుడు తాను 2వ ప్రైజో 3వ ప్రైజో 4వ ప్రైజో గెలవలేదు, మొదటి బహుమతి తాను గెలిచింది. నాతో పాటు యెషయా గ్రంథం 40:31 చూడండి. యెహోవా కొరకు ఎదురు చూచుచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తువారు సొమ్మసిల్లక నడిచి పోవుదురు. దేవుడు ఒక నూతన శక్తి మనకు ఇస్తాడు, పక్షిరాజుల వలె ఎగిరే శక్తి దేవుడు మనకిస్తాడు. మనం సొమ్మసిల్లకుండా ఉండే శక్తి దేవుడు మనకి ఇస్తాడు. ఆ దేవుని వాక్యాన్ని మనము నమ్ముతున్నామా, ఆ దేవుడి వాక్యానికి అనుగుణంగా మనము జీవిస్తున్నామా లేదా అనేది మనము ఆలోచించాలి. నాది ఒక చిన్న ప్రశ్న, మనం ఎంచుకోబడ్డామా లేదా దేవుడి ద్వారా? ఎఫ్ఎస్సి గ్రంథంలో రాయబడ్డది యు ఆర్ ద చోజన్ వన్ అని. అవును, మనమందరము దేవుడి ద్వారా ఎంచుకోబడ్డ పిల్లలమే. కానీ మనము ఎలా జీవిస్తున్నాం? నేను పాత నిబంధన గ్రంథంలో ఒక మనిషి గురించి నేను చెప్తాను, అతను కూడా దేవుడి ద్వారా ఎంచుకోబడ్డవారే, కానీ అతను ఎలా జీవించారు? సంసోన్, అవును కదా, దేవుడు అతనిని ఇస్రాయేలు దేశస్థులని పాలస్తీన్ దేశస్థులని కాపాడడానికి అతన్ని నియమించుకున్నారు, అతనిని ఏర్పరచుకున్నారు. దేవుడు ఒక అన్యూహమైన శక్తిని సంసోన్ గారికి ఇచ్చారు. కానీ సంసోన్ గారు ఆ శక్తిని దేనికి వాడారు? ఇతరితర విషయాలకి ఆ శక్తిని సంసోన్ గారు వాడుకున్నారు. కానీ ఎప్పుడు అయితే సంసోన్ గారు వారి తప్పు వారు తెలుసుకున్నారో సంసోన్ గారు ఏం చేశారు? దేవుని అందు ప్రార్థించారు. ఏమని ప్రార్థించారు? దేవా, ఈ చనిపోయే సమయంలో నాకు చివరిగా మీరు ప్రసాదించిన శక్తి నాకు తిరిగి ఇవ్వండి అని ఒకటే ఒక ప్రార్థన, ఒక సంపూర్ణమైన హృదయం, విశ్వాసంతో కూడిన హృదయంతో దేవుడి యందు ప్రార్థించాడు. దేవుడు ఏం చేశారు? ఆ శక్తి సంసోన్ గారికి తిరిగి ఇచ్చారు. మీరు బైబిల్ కానీ క్షుణ్ణంగా చదివితే సంసోన్ గారు జీవించినప్పటికంటే చనిపోయే ముందు పాలస్తీన్ దేశస్తులను ఎక్కువగా చంపారు. ఆ శక్తి, సంసోన్ గారికి ఉన్న శక్తిని చూసి పాలస్తీనులు ఆశ్చర్యపోయారట. ఇంత పెద్ద స్తంభాలని కూడా ఇతను జయించగలగాడు ఏంటిది అనేది ఆలోచించారు. మీరు కూడా ఆలోచించారు, దేవుడు మీకు ఎంతో గొప్ప వరాన్ని దేవుడు ఇచ్చారు, దేవుడు మీకు ఒక గొప్ప జీవితాన్ని దేవుడు మనకిచ్చారు. దేవుడు మనకు ఒక గొప్ప వరాలు మనకిస్తాడు. దేవుడు ఒక గొప్ప జీవితాన్ని మనకిచ్చినప్పుడు మనం దేని కొరకు దాన్ని వాడుతున్నాం? మనం దేవుడి ద్వారా ఎంచుకోబడ్డ వారము అనేది మనం నమ్ముతున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి. సంసోన్ గారు చేసిన తప్పులన్నీ పక్కకు పెట్టి సంసోన్ గారు చేసిన ప్రార్థన, సంసోన్ గారు పశ్చాత్తాప పడ్డ విషయాన్ని దేవుడు లెక్క తీసుకున్నాడు. సంసోన్ గారి గురించి ఎక్కడ రాయబడ్డది? విశ్వాస వీరులు జాబితాల్లో రాయబడ్డది. నేను దీన్ని మన లేటెస్ట్ టెర్మినాలజీలో యూజ్ చేస్తాను. క్రికెట్లో ఒక మాట ఉంటుంది, హాల్ ఆఫ్ ఫేమ్ అని ఉంటుంది. హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఎక్కడ రాయబడుతుంది? గొప్ప గొప్ప క్రీడాకారులు, ఎన్నో సెంచరీలు చేసిన వారి గురించి హాల్ ఆఫ్ ఫేమ్లో రాయబడుతుంది. విశ్వాస వీరులు అనే దాని గురించి నూతన నిబంధనలో రాయబడ్డది. హిబ్రూ 11వ అధ్యాయంలో దాంట్లో సంసోన్ గారి గురించి కూడా రాయబడ్డది. అంటే అతను తప్పు అతను తెలుసుకున్నాడు, చనిపోయేటప్పుడు అతని వరాన్ని దేవుడి దగ్గర పశ్చాత్తాపపడి అడిగినప్పుడు దేవుడు తిరిగిచ్చాడు. అతని ఓటమిని విజయంగా దేవుడు మార్చాడు. మన జీవితాల్లో మనం ఎలా జీవిస్తున్నాము అనేది మనము ఆలోచించాలి. పశ్చాత్తాపము కలిగిన జీవితాన్ని మనము జీవిస్తున్నామా లేదా, సంసోన్ గారు లాగా మనం పశ్చాత్తాపపడుతున్నామా లేదా అనేది మనము ఆలోచించాలి. సంసోన్ గారి జీవితం మనకేం నేర్పిస్తుంది? ఎంత ఆలస్యమైనా
పశ్చాత్తాపపడితే దేవుడు నీ ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడని. ఈరోజు మన చీకటి జీవితాన్ని వెలుగుతో నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ఆలస్యం కాలేదు, కానీ ఆలస్యం అయ్యే ముందే మీరు దేవుడి యందు పశ్చాత్తాప పడాలి. మన కష్టాలలో మనం ఏం చేస్తాం? సంసోన్ గారి వల్లే మనం ప్రార్థిస్తున్నామా? లేదు కదా. మనం ఏం చేస్తామంటే మన కష్టాల మీదనే కాన్సన్ట్రేట్ చేసి మనం ప్రార్థిస్తుంటాం. అలా చేయకూడదు. మనం మన దేవుని చూసి మనము ప్రార్థించాలి. మన దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా. స్మార్ట్ ఫోన్స్లో ఒక వస్తువుని దగ్గర పెట్టి ఇంకో వస్తువుని దూరం పెట్టండి. ఈ వస్తువుని మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు దూరం వస్తువు ఎలా కనపడుతుంది? చిన్నగా మస్కమస్కగా కనపడుతుంది, అవును కదా. ఎందుకు కనపడుతుంది? ఆ కెమెరా లెన్స్ దేని మీద కేంద్రీతమై ఉంది? దగ్గరకున్న వస్తువు మీదనే. అదేవిధంగా మన కష్టాలలో కూడా దేవుడి మీద కేంద్రీతమై జీవిస్తే, దేవుణ్ణి మన దగ్గరగా హద్దుకొని మనం జీవిస్తే ఎలాంటి కష్టమైనా చిన్నగా కనపడుతుంది, ఎలాంటి బాధైనా మస్కబారిపోతుంది. అలాంటి జీవితాన్ని మనము జీవించాలి. దేవుణ్ణి హద్దుకొని, దేవుని వాక్యాన్ని హద్దుకొని మనము జీవించాలి. మీరు ఒక్కటి గమనించండి, యేసు ప్రభువారిని శోధించేటప్పుడు సాతాను వాక్యంతో కూడా శోధించింది. అంటే సాతానుడికి వాక్యం కూడా తెలుసు, దేవుడు అంటే వణుకుతుంది. అదేవిధంగా దేవుని వాక్యం కూడా సాతానుడికి తెలుసు. మీరు ఆలోచించండి, ఎక్కడ పడిపోతే ఎక్కడ మనుషుడు లెగుస్తాడు అనే విషయము సాతానుడికి కూడా తెలుసు. మనము పడిపోతున్న జీవితాలలో లెగాలి అని అంటే సాతానుడు కంటే ఎక్కువగా దేవుని వాక్యమందు నమ్మకంగా ఉండాలి. ఆ వాక్యాన్ని ఎక్కువగా మనము ధ్యానించాలి. గత కాలంలో నాన్నగారు యెహోషువ గ్రంథాన్ని ధ్యానించారు, వచనం వెంబడి వచనాన్ని. మీరందరూ విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచున్నాను. దాంట్లో ఇస్రాయెల్ దేశము జెరికో గోడలు కూలిన తర్వాత ఒక చిన్న దేశం చేతుల్లో ఓడిపోతుంది. ఎందుకు ఓడిపోతుంది? దేవుడు మాటని వినలేదు. అక్కడ వాళ్ళ క్యాంపులో ఒక పాపం ఉంది కాబట్టి. కానీ దేవుడు ఏం చేశారు? మీరు ఆ పాపాన్ని తొలగిస్తే నేను మీకు విజయం ఇస్తాను అనే మాట దేవుడు అన్నారు. అలా చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ పాపాన్ని వాళ్ళు తొలగించారు. ఆ పాపాన్ని తొలగించాక వాళ్ళు ముందుకు వెళ్ళారా? లేదు కదా. ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే వారికి దేవుడు మళ్ళీ విజయం అందించారు. ఆయ్ అనే చిన్న దేశం మీదనే మళ్ళీ ఇస్రాయెల్ దేశము విజయము పొందింది. మీరు ఇందాక నేను చూపెట్టిన వీడియోలో హితర్ ఎక్కడ కింద పడ్డది? ఆ పరుగు పందెంలో కింద పడ్డది. కానీ మళ్ళీ బయటకు వచ్చాక గెలిచిందా? లేదు. ఎక్కడైతే పడ్డదో అక్కడే తిరిగి లేచింది. తాను దేవుడి యందు విశ్వాసంతో నమ్మకంతో ముందుకు అడుగు వేసింది కాబట్టి తాను అక్కడే విజయం పొందింది. నాతో పాటు రోమా 8:18 చూడండి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని ఎంచుచున్నాము. దేవుడిచ్చే మహిమ కోసం మనం వేచి చూడాలి. మనం కింద పడిపోయాము అనే బాధలో కంటే తిరిగి లెగుస్తాము, దేవుడు ఒక అద్భుతమైన మహిమ మనకి ఇస్తాడు అనే నమ్మకము మనము కలిగి ఉండాలి. అదేవిధంగా హితరు కూడా కింద పడ్డ అద్భుతమైన మహిమ తనకు కలిగింది. మొదటి స్థానము తన జీవితంలో తనకు కలిగింది. ఎక్కడైతే మనం పడిపోతామో మన దేవుడు మనకి అక్కడే విజయం అందిస్తాడు. కానీ ఎప్పుడు? మనలో ఆ పాపాన్ని మనం తొలగించుకున్నప్పుడే ఆ విజయాన్ని దేవుడు మనకి అందిస్తాడు. ఏ విధంగా అయితే బలమైన ఇస్రాయెల్ దేశం తనలో ఉన్న పాపాన్ని తొలగించిందో అప్పుడే ఆయనే చిన్న దేశం మీద తిరిగి విజయము పొందగలిగింది. నాతో పాటు యోహాన్ సువార్త 8:12 చూడండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నిన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండినని వారితో చెప్పాను. ఎంత అద్భుతమైన మాట! నిన్ను వెంబడించువాడు చీకటిలో జీవించడు. ఎందుకు? దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి. నువ్వు ఎక్కడ పడిపోయినా, ఎలాంటి చీకటి జీవితంలో మనం ఎక్కడ పడిపోయినా, ఎలాంటి చీకటి జీవితంలో మనము జీవిస్తున్నా, దేవుడు వెలుగై ఉన్నాడు. ఒక్కసారి దేవుణ్ణి వెంబడిస్తుంటే దేవుడు మీ జీవితాన్ని వెలుగుతో నింపడానికి సిద్ధంగా ఉన్నాడు అనే నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఎప్పుడు ఎదుగుతాం మనము? సులభంగా ఉన్నప్పుడు మనం ఎదుగుతామా? లేదు కదా. మన జీవితాల్లో ఒక ఛాలెంజ్ ఉంటేనే మనం జీవితాల్లో ఎదుగుతాం. నేను దీని గురించి ఆలోచించినప్పుడు చెట్ల గురించి ఆలోచించాను. చిన్న విత్తనం
నాటినప్పుడు ఎన్నో గాలి, ఎన్నో తుఫాన్లు, ఎన్నో రాళ్ళు దాని మీద పడ్డా అదేం చేస్తుంది? ఏదో ఒక దారి చూసి అది పెరుగుతుంది. అవును కదా? ఒక చిన్న విత్తనము ఎంత పెద్దగా పెరుగుతుంది, ఒక చెట్టులాగా మారుతుంది. దేవుడు మనల్ని ఏమడిగారు? ఆవగిందంత విశ్వాసము ఉంటే చాలు అని అడిగారు కదా. మన జీవితంలో ఎన్ని ఛాలెంజెస్ మనం ఎదురు చూసినా, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని బాధలు మనం ఎదురు చూసినా, యేసు అనే ఒక మాట మీద మనం నమ్మకం కలిగి ఉంటే, ఎంత ఆవగింజంత నమ్మకం మనం కలిగి ఉంటే, ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే శక్తి దేవుడు మనకిస్తాడు అనే నమ్మకము మనము కలిగి ఉండాలి. నాతో పాటు 2 కొరింథీ 12:10 నేను ఎప్పుడు బలహీనుణ్ణో అప్పుడు బలవంతుణ్ణి, కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించి చున్నాను. ఎందుకు? నీ బలహీనతలో దేవుడిని బలమై ఉన్నాడు కాబట్టి. ఏ విధంగా అయితే హీదర్ కింద పడ్డప్పుడు బలహీనురాలుగా అయిపోయింది, కానీ తను ఏం చేసింది? తన బలహీనతలోనే దేవుడు తన బలమై ఉన్నాడు కాబట్టి ఏ చింత, ఏ బాధతో లేకుండా ముందుకు అడుగు వేసింది. అడుగు వేసింది కాబట్టి ఒక అద్భుత కార్యం హీదర్ జీవితంలో జరిగింది. తనకి మొదటి స్థానము తనకు కలిగింది. నేను మీతోని ఒక రియల్ స్టోరీ పంచుకోవాలని ఆశపడుతున్నాను. నా చిన్ననాటి నుంచి ఒక వ్యక్తి తెలుసు నాకు. నాకు తన గురించి విన్నప్పుడు చాలా బాధ వేసింది. అతను చిన్ననాటి నుండే వ్యసనాలకి అలవాటై ఉన్నవాడు. తన తల్లిదండ్రులను ఎదిరించడం కానీ, స్నేహితుల్ని దూషించడం కానీ, తోబుట్టుల్ని బాధ పెట్టడంలో ఆయనకి మొదటి స్థానం ఉండేది. అలా జీవిస్తూ జీవిస్తూ తన స్నేహితులు గద్దించినప్పుడు, మీరేంటిది నాకు చెప్పేది, నాకు తెలీదా అనే ఆలోచనలో జీవించేవాడు. అతని తల్లిదండ్రులు అతన్ని, నాన్న ఇలా జీవించకూడదు, ఈ వ్యసనాలు నీకు మంచిది కాదు అని చెప్పినప్పుడు కూడా తాను వినలేదు. తాను ఒకటే మాట మీద నమ్మకంగా ఉండేవాడు. నేను జిమ్ము బాడీ నాది, నేను జిమ్ చేస్తాను, నాకేం జరుగుతుంది, ఎన్ని వ్యసనాలు ఎన్ని చెడువాళ్ళు వాటిలు ఉన్నా పొద్దున్నే లేచి జిమ్ము చేసి అటు ఇటు పరిగెత్తి ఒక 10 కిలోమీటర్లు పరిగెత్తితే నాకు ఆరోగ్యంగా ఉంటుందిలే అని ఆలోచించాను. అలా గడిచింది సమయం. దేవుడు ఎన్నో అవకాశాలు అతనికి ఇచ్చాడు, అయినా అతను నేర్చుకోలేదు. అతను ఒకటే దాని మీద ఆధారపడాడు, నేను ఈ వ్యసనాల్లో జీవిస్తుంటే నాకు సంతోషం కలుగుతుంది, నాకు ఆనందం కలుగుతుంది అనే స్వార్థంతోనే అతను జీవించి అతను వివాహం కూడా చేసుకున్నాడు. ఒకనొక దినం అతను వివాహం కూడా చేసుకున్నాడు. గత వారం నాకు తెలిసిన వార్త ఏంటిది అనంటే, అతను చనిపోయాడు. ఏ విధంగా చనిపోయాడు అనంటే, ఎక్కువగా తాగడం వల్ల, ఎక్కువగా పొగ తాగడం వల్ల అతను కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి చనిపోయాడు అని అన్నారు. చనిపోయాడు అని తెలియగానే నేను అడిగిన మొదటి ప్రశ్న, ఎంతమంది పిల్లలు అని నేను ఇతరులను అడిగాను. అడిగినప్పుడు వారు చెప్పిన మాట, 3 చిన్న పిల్లలు అనే మాట అన్నారు. నా గుండె కరిగిపోయింది. ఎవరి తప్పు? అతని స్వార్థం, అతని సంతోషం కోసం అతను జీవించాడు, కానీ తన భార్య, తన పిల్లలు ఎవరి బాధ్యత ఇప్పుడు అని నేను ఆలోచించాను. అతను చేసిన తప్పు వల్ల తన భార్య, తన 3 పిల్లలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అతను కింద పడిపోయినప్పుడు తన జీవితాల్లో వ్యసనాలకు కానీ చెడు అలవాట్లకు కానీ అతను కింద పడ్డప్పుడు ఎంతమంది చెప్పినా తిరిగి ఒక మంచి జీవితాన్ని జీవించడానికి అతను ప్రయత్నించలేదు. మనం ఎలా జీవిస్తున్నాం? మన జీవితాల్లో బాధలు ఉన్నాయని, మన జీవితాల్లో కష్టాలు ఉన్నాయని, మన జీవితాల్లో ఎన్నో నష్టాలు జరిగాయని మనం చింతిస్తూ మనము పడిపోయి జీవిస్తున్నామా? అలా పడిపోయి జీవిస్తుంటే నాతో పాటు కీర్తనల గ్రంథం 34:18 విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. ఎంత గొప్ప మాట అండి! ఇంత ఆదరణ ఎవరిస్తారు? దేవుడు ఆదరణ మాటలతోనే కాదు, దేవుడు చేతులతో కూడా ఆదరణ చూపెట్టేవారు. మీరు ఈ వాక్యాన్ని నమ్ముతున్నారా? మీ విరిగిన హృదయములను, మీ నలిగిన మనసులను దేవుడికి అప్పజెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుడు ఎంత దూరం ఉన్నారు? ఒక చిన్న ప్రార్థనంత దూరం ఉన్నారు. ఏ విధంగా సంసోన్ గారు ఒక చిన్న ప్రార్థన చేసి తన బలాన్ని తను తిరిగి తెచ్చుకున్నారు, అదేవిధంగా నీ విశ్వాస జీవితాన్ని దేవుడు తిరిగి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రార్థన చేస్తున్నారా? దేవా, నా పాపాలని మీరు క్షమించండి అని చెప్పి మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? ఏ విధంగా సంసోన్ ఎవ్వరు ఊహించని విధంగా చనిపోయేటప్పుడు
ఆ బలాన్ని తిరిగి తెచ్చుకోగలిగాడు. అదేవిధంగా ఎవ్వరు ఊహించని విధంగా దేవుడు ఒక మంచి జీవితాన్ని, ఒక అందమైన జీవితానికి మీకు ఇవ్వాలని ఆశపడుతున్నారు. మనలో మన పాపాన్ని తొలగించడానికి మనం సిద్ధంగా ఉన్నామా, ఉన్నామా లేదా అనేది మనము ప్రశ్నించుకోవాలి. మనము మనల్ని ప్రశ్నించుకొని దేవుడి యందు నమ్మకంగా మనం జీవించడానికి మనము ప్రయత్నించాలి. మీ తల్లిదండ్రుల దృష్టిలో మీరు పడిపోయారు, మీ భార్య దగ్గర కానీ మీ భర్త దగ్గర కానీ మీరు పడిపోయిన జీవితాన్ని మీరు జీవిస్తున్నారా, మీరు పనిచేసే దగ్గర కానీ మీరు మీ ఉద్యోగాన్ని మీరు కోల్పోయారా, మీ ఉద్యోగంలో మీ యజమాని దగ్గర దృష్టిలో మీరు పడిపోయారా, అదే ఆ ఉద్యోగాన్ని మీరు కోల్పోయారా, అంతే జీతం రావట్లేదని మీరు బాధపడుతున్నారా, మీ స్నేహితుల దృష్టిలో మీరు పడిపోయి జీవిస్తున్నారా, ఇవన్నిటికి జవాబు ఎక్కడ? చాలామంది పెద్దలు కానీ యవనస్తులు కానీ ఇవన్నిటికి జవాబు ఎక్కడ దొరుకుతుంది అంటే బార్ షాప్లో దొరుకుతుంది సార్ అని అంటారు. ఎందుకు అని అంటే అక్కడికి వెళ్ళి మేము తాగితే మా బాధలన్నీ మేము మర్చిపోతాము. ఉన్న కొన్ని క్షణాలు కానీ ఉన్న కొన్ని గంటలు కానీ ఈ బాధల నుంచి అన్నిటి నుంచి దూరమై మా లోకంలో మేము జీవిస్తుంటాము అని అంటారు. నేను ఒక ఛాలెంజ్ మీకు, ఈ లోకంలో ఎక్కడైనా ఎవరైనా నేనే మీ జవాబు అని చెప్పే ధైర్యము ఎవరికన్నా ఉందా? కానీ క్రైస్తత్వంలో మన యేసు ప్రభువారు ఏమన్నారు, ఐఆమ్ ది ఆన్సర్ అని అన్న మాట ఉంది. ఆ ఆన్సర్ అనే మాట మీ ఎదురుగుండా ఉంది అని తెలుసుకున్నా అందరి దృష్టిలో పడిపోయిన జీవితాన్ని మనం ఎందుకు జీవిస్తున్నాం? అలా జీవించకూడదు. మనం మన దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. ప్రతి ప్రశ్నకి జవాబున్న దేవుడు యేసు ప్రభువారే. మీ జీవితంలో ఎన్నో ప్రశ్నలకి మీరు జవాబుల కొరకు ఎదురు చూస్తుండొచ్చు. నేనే జవాబు అయి ఉన్నాను అని అంత గొప్పగా దేవుడు అంటుంటే ఆ జవాబుని మన మధ్యలోనే ఉంచుకొని మనం వేరే దగ్గర ఎందుకు వెతకాలి? ఆ దేవుడి దగ్గరికే మనము తిరిగి రావాలి. దేవుణ్ణి మన సొంత రక్షకునిగా మనము అంగీకరించాలి. ఒక యేసు అనుచరుడిగా మనం మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు. ఇంతవరకు మీరు వాక్యాన్ని విని ఆశీర్వదింపబడ్డారని, అతి ముఖ్యంగా ప్రోత్సహింపబడ్డారని నేను నమ్ముచున్నాను. అదేవిధంగా ఈ యేసు అనుచరులు నిర్వహించు సమాధాన సమయం కార్యక్రమాన్ని కూడా మీరు ఆశీర్వదించి నన్ను కూడా మీరు ప్రోత్సహించి ఈ ప్రోగ్రామ్కి మీరు సహాయపడతారని నేను నమ్ముచున్నాను. ఈ వాక్యాన్ని నిన్న ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఆమేన్. మై అడ్రస్ 1-1-214/2 ఫ్లాట్ నంబర్ 505506 1-1-214/2 ఫ్లాట్ నంబర్ 505506 త్రి అపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్ వివేక్ నగర్ చిక్కడపల్లి హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.